అందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే, మన పాడి పరిశ్రమలో ఏ పశుగ్రాసంలో అధిక పోషకాలు ఉంటాయి అండ్ ఏ పశుగ్రాసం పెంచినట్టయితే అధిక పాలిస్తాయి అండ్ ఏ పశుగ్రాసం పెంచినట్టయితే ఖర్చులు తక్కువగా ఉంటాయి, అసలు ఏది పెంచాలి, ఏది పెంచితే మన డైరీ ఫాము విజయవంతంగా నడుపుతామనేది ఒక ప్రశ్నగా మన డైరీ ఫార్మర్స్లో ఉంది. ఈరోజు దానికి మీకు నేను సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికన్నాముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నారో, పక్కన గంట సంబంధం నొక్కండి. అలాగే ఆల్ నొక్కినట్టయితే భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే, పచ్చిగడ్డి. చాలామంది పాడి మిత్రులు అడుగుతారు, చాలా చాలా వీడియోలు ఉన్నాయి సార్, అది ఏదో న్యూట్రాస్యూటికల్ అనేది ఒక 3000 మెట్రిక్ టన్లు వస్తుంది అంటున్నారు, ఇంకేదో రెడ్ నేపేర్ అంటున్నారు, సూపర్ నేపేర్ అంటున్నారు, స్మార్ట్ నేపేర్ అంటున్నారు, బుల్లెట్ నేపేర్ అంటున్నారు, అమెరికన్ నేపేర్ అంటున్నారు, అండ్ ఇంకా ఏదో ఇటాలియన్ నేపేర్ అంటున్నారు, రే గ్రాస్ అంటున్నారు, సూపర్ నేపేర్ అంటున్నారు అని ఇలా రకరకాల లిస్టు చదువుతున్నారు. అసలు ఏది వేయాలి, అసలు పోషకాలు ఎందులో అధికంగా ఉంటాయి, ఏది వేసినట్టయితే బాగుంటుంది అనేది ఒక పెద్ద సమస్య. దానికి మీకు పర్ఫెక్ట్ సైంటిఫిక్ మీకు రిఫ్లెక్షన్ నేను ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొదట మన పశుగ్రాసాలు 2 రకాలుగా చెప్పుకోవచ్చు, ధాన్యపు గాజు పశుగ్రాసాలు అండ్ అంటే నాన్ లెగ్యూమ్స్ అండ్ కాయజాతి పశుగ్రాసాలు లెగ్యూమినస్ ఫోడర్స్. లెగ్యూమినస్ ఫోడర్స్లోకి తీసుకున్నట్టయితే కాయజాతి పశుగ్రాసాల్లో ప్రస్తుతానికి హెడ్ లూస్ అన్న బెస్ట్ కాబట్టి అది మీ దగ్గర వేయాలనుకుంటే వేయండి, వేయకుండా పెద్దగా నష్టమేం లేదు, దాన్ని పక్కన పెడదాం, అంత పెద్దది ఇంపార్టెంట్ కాదు. ఒక్క పశుగ్రాసం మీదనే మన డైరీ మెయింటైన్ చేయొచ్చు. అది ధాన్యపు గాతి పశుగ్రాసాలకు వచ్చినట్టయితే ఏకవార్షిక పశుగ్రాసాలు ఉన్నాయి, యాన్యువల్స్ ఉన్నాయి అండ్ బహువార్షిక పశుగ్రాసాలు ఉన్నాయి, పెరినియల్స్ ఉన్నాయి. పెరినియల్స్ అంటే ఒకసారి నాటినట్టయితే 7 సంవత్సరాల వరకు గడ్డి వస్తుంది. ఏకవార్షిక పశుగ్రాసాలు యాన్యువల్ అంటే ఒకసారి వేస్తే ఒకసారే వస్తుంది, కటింగ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఏకవార్ష పశుగ్రాసాలకు వచ్చినట్టయితే ద బెస్ట్గా మనము మొక్కజొన్న చెప్పుకోవచ్చు. అయితే మొత్తం పశుగ్రాసాలలో కండబెట్టిన మొక్కజొన్న లేదా కండబెట్టిన జొన్న తీసుకున్నట్టయితే మొక్కజొన్న నెంబర్ 1గా చెప్పచ్చు, నెంబర్ 2గా జొన్న చెప్పచ్చు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది, దిగుబడి ఎకరాకు 20 మెట్రిక్ టన్స్ వస్తుంది, 20 మెట్రిక్ టన్లు మాత్రమే వస్తున్నాయి 2, అండ్ ప్రతిసారి దున్నుకోవాలి, ప్రతిసారి ఎరువేయాలి, ప్రతిసారి విత్తుకోవాలి, ప్రతిసారి కలుపులు తీయాలి, అధిక ఖర్చు అధిక శ్రమతో కూడుకున్న పని. పోషకాలు కొంచెం ఎక్కువ ఉంటాయి మిగతా పశుగ్రాసం, పెద్ద తేడా ఏముండదు, ఆ తోడా మనం దారాతో కవర్ చేసుకోవచ్చు. కానీ ఈ సమస్యలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, కొంచెం పోషకాలు ఎక్కువగా అదే వెళ్తాను అనకుండా మరి మిగతా లాభాలు ఏంటి అనేది కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బహువార్షిక పశుగ్రాసాలకు వస్తే చాలా ఉన్నాయి మనకు తెలిసిందే, నేను ఇప్పుడు పెద్ద లిస్ట్ చదివాను, సూపర్ నేపియరు, స్మార్ట్ నేపియరు, రెడ్ నేపియరు, 4G బుల్లెట్, అమెరికన్ బుల్లెటు, ఫార్మా న్యూట్రాస్యూటికల్ అని ఒక పశుగ్రాసం ఎవరో కొత్తగా పుట్టించారు, అది ఎక్కడ సైన్స్లో లేదు. సో ఇలా పశుగ్రాసాలు అండ్ శాస్త్రవేత్తలకు అనుకున్న Co1, Co2, Co3, Co4, Co5, Coimbatore వెరైటీ ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ బాజర్ అనే పేరు APBN 125 వెరైటీస్ ఉన్నాయి, ఇంకా శంకరస్ గడ్డి ఉంది, మీకు గినీ గడ్డి ఉంది, ఇలా చాలా చాలా వెరైటీలు ఉన్నాయి, చదువుకుంటూ పోతే పెద్ద లిస్టు. కానీ పోషకాలకు వచ్చినట్టయితే పెద్ద తేడా ఏం లేదండి, జస్ట్ కొంచెం అటు ఇటు ఉంటుంది, 1%, 2%, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కానీ మన ఫోకసింగ్ ఎక్కడ ఉండాలంటే అది బహువార్షిక పశుగ్రాసం ఉండాలా, ఒకసారి వేసినట్టయితే కొన్ని సంవత్సరాల వరకు రావాలి, మళ్ళీ మళ్ళీ వేసే కష్టం నష్టం ఉండకూడదు అండ్ అధిక దిగుబడి రావాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు భూములు 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇలా పడే ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, డెన్మార్క్లో ఉన్నట్టు లేవు. అక్కడ ప్రతి డైరీ ఫార్మరు కొన్ని 100 ఎకరాలు ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి, పచ్చగా గడ్డి ఉంటుంది, యాప్కే మేపుకుంటారు. అలా మన పరిస్థితి లేదు, 1 ఎకరంలో మ్యాక్సిమంగా ఎంత ఎక్కువ తీయగలుగుతాం అండ్ ఎన్ని పశువులు మెయింటైన్ చేయగలుగుతాం అనేది మన ఇండియాలో ఉన్న కండిషన్. ఈ రకంగా చూసుకున్నట్టయితే సూపర్ నేపియర్ 200 మెట్రిక్ టన్స్తో బహువార్షిక పశుగ్రాసము 7 సంవత్సరాలు ఉంటుంది, ది బెస్ట్గా మనం చెప్పచ్చు. కొంచెం పోషకాలు కూడా మొక్కజొన్న కన్నా కొంచెం తక్కువ ఉన్నా కూడా మనం అధికంగా పశుగ్రాసం 30 కేజీల వరకు ఇస్తాం కట్టది కవర్ చేసుకుంటుంది, పాలకు దాణ ఇస్తాం కట్టది కవర్ చేసుకుంటుంది. కాబట్టి మనకు పచ్చిగడ్డిలలో
శ్రేష్టమైనదిగా అన్ని కోణాలలో మనం ఆలోచించినట్టయితే సూపర్ నీపేరే ది బెస్ట్గా మనం ప్రస్తుతానికి చెప్పుకోవచ్చు. ఇది నా ఒపీనియన్. అండ్ సైంటిఫిక్గా మీరు అనాలిసిస్ చేసుకున్న అంతే ఉంటుంది. ఇదని మన టాపిక్ మరొక మంచి టాపిక్ మీ ముందుకు వస్తా అని తెలియజేస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.